రాజకీయ పార్టీల నాయకులు దిగుజారుడుతనంతో కాకుండా హుందాగా ప్రవర్తిస్తే సమాజం బాగుంటుందని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని చైర్మన్ ఛాంబర్ నందు విలేకరుల సమావేశంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ కౌన్సిల్ ఏర్పాటు జరిగి ఇప్పటికే 15 మాసాలు పూర్తయిందని అన్నారు. అందులో 7 మాసాలు కరోనా కారణంగా, 3 మాసాలు కమిషనర్ బదిలీ లాంటి సమస్యల వలన అభివృద్దిపై కేంద్రీకరించలేకపోయినందుకు బాధాకరంగా ఉందని తెలిపారు. అలాగే ఈ 15 మాసాల కాలంలో గత పాలకులు ఉంచిపోయిన అప్పులు సుమారు 5 కోట్లు తీర్చమని ఉన్న రెవెన్యూ ఆదాయంలో 3.50 లక్షల నుండి 5 కోట్ల వరకు పెంచగలిగామని తెలిపారు. కనిగిరి నగర పంచాయతీ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాబోతుందని తెలిపారు. ఎందుకంటే మరి పర్సనల్ అకామిడేషన్ చేసే అధికారం మాకు ఎవరికి లేదు. మరి వచ్చిన వాళ్ళు దండం చేసుకోవచ్చు, సమస్య చూపించుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా మాట్లాడి మరి నన్ను పెట్టామని చెప్పేసే అంత అనవసర మాట వాళ్ళకి అవసరం లేదు అన్నా నేను బాధపడను. కానీ రాజకీయ పార్టీలు కానివ్వండి, వాళ్ళు జగన్ కమిషన్ అంటే చాలా డిసిప్లిన్ అని చెప్పేసి నేను నమ్ముతాను. మరి కనీల్లో వాళ్ళ పరిస్థితులు ఏం చెప్పేసి నేను భావిస్తున్నాను. మా కౌన్సిల్ కానివ్వండి, మేము కానివ్వండి, వాళ్ళలాగా కార్మికులు 5 రూపాయలు వడ్డీ డబ్బులు ఇవ్వట్లా మేము, వాళ్ళలాగా కార్మికులు డబ్బులు 5 రూపాయలు వడ్డీ ఇవ్వట్లా మేము 5 రూపాయలకి, వాళ్ళకన్నా మేము నష్టం తీసుకోవట్లేదు మేము. అలాగే మరి ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు మేము ఆక్రమించుకోవట్లేదు మేము, మేము నిజాయితీ పనిచేస్తున్నాం. అలాగే మరి గత కరోనా సమయంలో మరి సాధిస్తాన సమయంలో నేను స్వతహా మా కౌన్సిల్ అనుమతి తీసుకుని అందరికీ సాధించుకొని 10 లక్షల రూపాయలు అప్పు చేసి నోటు రాసి వడ్డీ జరుపు తీసుకొచ్చి వాళ్ళకు నేను వాళ్ళ అవసరాన్ని తీర్చి 1 రూపాయ మళ్ళీ ఆశించకుండా నా డబ్బుల్ని తీసుకొని మన అప్పిస్తున్న ఉన్నాయి. అలా చెప్పి వడ్డీ తీసుకోవడం కానివ్వండి. అలాగే నేను కామెంట్ చేశానంట ఏమని బెదిరించి పని చేయించుకుంటున్నాను అని చెప్పేసి. మీరు ఇప్పుడు నా దయచేసి అందరు ప్రెస్ వాళ్ళు 2 o'clock వెయిట్ చేయండి, 2 o'clock మొత్తాన్ని పిలిపిస్తాను కార్మికులని. ఏ కార్మికుడైనా సరే నేను బెదిరించినట్టుగా కానివ్వండి, లేదా ఎవరైనా కార్మికులు తీసినా చెప్పారంట ఒక్క కార్మికుడు తీసినట్టుగా కానివ్వండి. మరి గత ప్రభుత్వంలో చేరిన వాళ్ళు దాదాపు 20 మంది ఉన్నారు. స్కాన్స్ కానివ్వండి.